మేడం జగన్ గారి ఇంటి దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ కేసు. ఉమెన్ మిస్సింగ్ కేసులు అసలు యాక్చువల్గా నేను థీమ్ అని చెప్పానండి. ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి? అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యుఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అమ్మాయి మే 11th మిస్ అయిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు లేదండి, కనిపించలేదండి. నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి, ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్తో కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాం. నీ క్వశ్చన్కి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవడికి వాడు కొట్టుకొని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగగలడా చెప్పండి ఒకసారి. నో, మీరు విషయం వినండి, మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు. కాబట్టి దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడి మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో, అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళని చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి చూడ చెప్పా, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారని నేనేం మాట్లాడలే. వాళ్ళని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 2-3 డేస్ అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన 2 ఎర్లీ కదా. ఎస్, టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది శాంతి భద్రతల విషయంలో. ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి వద్దు, రెండు వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు. ఇంకా చాలా, ఇంకా టైం అవుతుంది.